అందాల ఆరపుతులకి దూరంగా కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ మీనన్ అలా మొదలైందనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కేరళ కుట్టికి ఇక్కడ కుర్రకారులు ఎంత క్రేజ్ అంటే ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఎంత పెద్ద స్టార్ హీరో సరస్సు నటించే అవకాశం వచ్చినా మనసుకు నచ్చని పనిని ఆమె అసలు చేయదు అయితే అందరి హీరోయిన్స్ లాగానే ఈమెకి అభిమానులతో పాటు దురభిమానులు కూడా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఈమె చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కి ప్రభాస్ అభిమానుల నుంచి ఘోరమైన నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి చిన్నప్పటి నుంచి కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయికి టాలీవుడ్ గురించి అంతంత మాత్రమే తెలుసు ఇక్కడ స్టార్ హీరోలు కూడా ఈమెకి వచ్చిన కొత్తల్లో తెలిసేది కాదు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ ఫ్యాన్ అని చెప్పుకునే ఈమెకి మిగిలిన స్టార్ హీరోలు తెలియకపోవడం ఏంటి అని చాలా మందిలో మొదలై ప్రశ్న ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ నేను ఇక్కడ అలా మొదలైందనే సినిమా చేసిన సమయంలో నాకు ఇక్కడ హీరోలు ఎవరు కూడా తెలియదు ప్రభాస్ గురించి నన్ను అప్పట్లో అడిగినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు నేను అతని సినిమాలు చూడలేదు అన్నాను దీనికి అప్పట్లో చాలా రచ్చ చేశారు నాకు తెలియదనే విషయాన్ని తెలియదనే చెప్పారు అవకాశాల కోసం ఇష్టం వచ్చినట్టు అందరిలా నేను మాట్లాడలేదు నేను మలయాళం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు తెలిసిన తెలుగు హీరోలు చిరంజీవి నాగార్జున అల్లు అర్జున్ వెంకటేష్ మాత్రమే అని చెప్పింది నిత్య ఇక నిత్యం మీరు నీ మధ్య చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా హిట్ అయ్యాయి రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా హిట్ అందుకుంది నిత్యామేనన్ తమిళ హీరో ధనుష్ సుదేశం తీరు కూడా మరో హిట్ అయింది ప్రస్తుతం ఆమె చేతిలో రెండు మలయాళ సినిమాలు తమిళంతో పాటు కొన్ని టీవీ షోస్ కి జడ్జిగా చేస్తోంది